ఇల్లంతకుంట మండలంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న నూతన కార్యాలయాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి అన్ని హంగులతో సిద్ధమవుతున్నాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సొంత భవనం లేక గత 20 సంవత్సరాల నుండి అద్దె భవనాల్లో ఉంటూ రెవెన్యూ సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మనకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా సదరు కాంట్రాక్టర్ను పిలిచి తహసీల్దార్ కార్యాలయం పూర్తి చేయాలని చెప్పడంతో సదరు కాంట్రాక్టర్ పనులు ముమ్మరంగా పూర్తి చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా 5 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ కూడా నిర్మాణం చేయాలని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎంఆర్ఓ సోలిపురం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రోడ్డు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ కోసం 1,30,00,000తో పనులు పూర్తి చేసి వివిధ కార్యాలయాల ప్రారంభానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ తెలిపారు. గ్రామం పూర్తి అభివృద్ధి దశలో పయనింప చేస్తుందని చెప్పేసి చెప్పడానికి చక్కటి ఉదాహరణే ఈ యొక్క రైతు వేదిక. అటు పూర్తిగా చేసుకోవడానికి చేసుకుంటామని చెప్పి అన్నగారి సహకారంతో చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి మనకు ఇచ్చినటువంటి 1,30,00,000తో ఇచ్చినట్టు మంత్రివర్యులు ఇచ్చినటువంటి సంటలైట్ పనులు కూడా పూర్తి కావాల్సినాయి. దాన్ని కూడా మరి ప్రారంభం చేసుకుంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాము. మరి దీనికుంట మండలం ప్రధాన కేంద్రంలో మన తహసీల్ ఆఫీస్ ఓపెనింగ్ అనేది అతి త్వరలో ఉంటుంది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసమయ బాలకృష్ణ గారు ఎంఆర్ఓ ఆఫీస్ను వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించిన వెంటనే కాంట్రాక్టర్ను గారిని కూడా పిలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ను కూడా పిలిపించి నిర్మాణం తొందరగా పూర్తి చేయడానికి సంబంధించిన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనము ఈ ఆఫీసు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అతి త్వరలోనే ఓపెనింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి